హలో వ్యూవర్స్, వెల్కమ్ అగైన్. ఈరోజు నేను సాయి రోహిత్ దాబా సెంటర్కి విజిట్ చేశాను. రెగ్యులర్గా నేను ఈ దాబా సెంటర్కే విజిట్ చేస్తూ ఉంటాను. తిరుపతిలో చాలా వరకు దాబాస్ అన్నీ కూడా అవుట్స్కర్ట్స్లో ఉండడం వల్ల వెళ్ళడానికి అంత టేస్టీ ఫుడ్ దొరకకపోవడంతో ఈ యొక్క ప్లేస్ని నేను ఎక్కువగా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. సో చూసారు కదా, ఇది ఇంటీరియర్ దాబా సెంటర్. ఇది అవుట్సైడ్ వ్యూ. ఇది ఇక్కడ మనం బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా యూజువల్లీ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే ఈ దాబాకి విజిట్ చేస్తారో చాలా వరకు చిన్న రిట్రీట్స్ లాగా ఫ్రెషర్స్ పార్టీస్, ఫేర్వెల్ పార్టీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట అవుట్ సైడ్ వ్యూ. సో ఇది చాలా బాగుంటుంది. ఈవెన్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ బటర్ నాన్ చాలా ఫేమస్. సో సాయి రోహిత్ దాబాలో మీకు మెనూ కూడా చూపిస్తున్నాను. సో ఈ మెనూ అనేది మీకు ఇక్కడ యూజువల్లీ మండే టు సండే ఎవ్రీడే అవైలబుల్లోనే ఉంటుంది. అలా సాటర్డే అని కొంతమందికి నాన్ వెజ్ తినారు, కానీ ఆ రోజు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. తిరుపతి పీపుల్ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మా ఇది వన్ సైడ్ ఆఫ్ మెనూ. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. సో నేను చాలా వరకు ఇక్కడ చాలా ఐటమ్స్ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. సో ద బెస్ట్ దాబా సెంటర్గా నేను ఈ వీడియోలో నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. అలాగే అదర్ సైడ్ ఆఫ్ సాయి రోహిత్ దాబా ఒక వ్యూని నేను చూపించబోతున్నాను. ఇది ఇంకొక సైడ్. సో మీరు చూడొచ్చు ఇక్కడ. హాయ్ చెప్పు బాగా. నమస్తే బెట్టు. నమస్తే బెట్టు. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.